హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే, మనకి ఎక్సెల్లో కమెంట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కమెంట్స్ యొక్క షేప్ని ఎలా చేంజ్ చేయొచ్చో మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు చూడండి, మీరు ఎక్సెల్లో ఏదైనా సెల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు రైట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఒకటి, ఇన్సర్ట్ కమెంట్ అని. అంటే ఇది ఉపయోగించి మీరు ఏదైనా సెల్లో మీరు నోట్స్ రాసుకున్నంటే అక్కడ కమెంట్ రూపంలో రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కనిపిస్తున్న ఒక సెల్ మీద కమెంట్ రాస్తాను, టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ డేటా అని. సో చేసిన వెంటనే క్లిక్ చేసి వదిలేయండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఆ సెల్ దగ్గరికి ఇలా నేను మౌస్ని పెడితే కనుక నాకు ఆ కమెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ కమెంట్ బాక్స్ చిన్నదైతే కనుక మీరు ఆ షేప్ని కొంచెం అడ్జస్ట్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ మీరు ఒకసారి షేప్ని అడ్జస్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఎడిట్ కమెంట్ మీద కొట్టండి. కొట్టి ఏదైనా బార్డర్ని పట్టుకొని దాన్ని మీరు రైట్ సైడ్కి కానీ పైకి కానీ ఎక్స్టెండ్ చేస్తుంటే అది మీకు వెడల్పుగా పొడుగుగా అడ్జస్ట్ అయ్యి మీ కంటెంట్కి ఎంత సరిపడా అంత కావాలో అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు మీ కమెంట్ బాక్స్ యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మీరు డిఫాల్ట్గా ఈ కనిపిస్తున్న రెక్టాంగిల్ బాక్స్ కాకుండా నాకు వేరే ఒక ఇంట్రెస్టింగ్ షేప్ కావాలి అనుకుంటే కనుక మీరు ఒక కొత్త ఫీచర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దానికి మెను బార్లోకి వెళ్ళి మీరు రైట్ క్లిక్ కొట్టండి. కొట్టి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తున్న దాని మీద మీరు క్లిక్ చేసి ఆల్ కమాండ్స్ అని సెలెక్ట్ చేయండి. చేశాక నెక్స్ట్ కనిపిస్తున్న మీకు ఆప్షన్స్ కమాండ్స్లో డైరెక్ట్గా సి ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళి మీరు చేంజ్ షేప్ అనే ఫీచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో అది యాడ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే పైన ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా చూసినట్టయితే మీకు ఇక్కడ చేంజ్ షేప్ అనే ఫీచర్ యాడ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా యాడ్ అయిందో. సో ఈ విధంగా ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మన షేప్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి అదే సెల్ మీద ఎడిట్ కమెంట్ అని కొడతాను. మళ్ళీ ఏదైనా బార్డర్ మీద మీరు పట్టుకొని ఒకసారి మళ్ళీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గరికి వెళ్ళి చేంజ్ షేప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కావాల్సిన ఏదైనా ఇంట్రెస్టింగ్ షేప్ని మీరు సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఈ బాంబ్ బ్లాస్ట్ ఎక్స్ప్లోషన్ సింబల్ నేను షేప్ని సెలెక్ట్ చేస్తాను. ఎక్స్ప్లోషన్ 1 సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, నా కమెంట్ బాక్స్ యొక్క షేపు చేంజ్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ విధంగా ఈ ఫంక్షన్ యూస్ చేసి మీకు ఇంట్రెస్టింగ్ షేప్స్ని మీరు రిపోర్ట్లో విజువలైజేషన్ కోసం మంచిగా చూపించుకోవచ్చు. చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఇలాంటివి మన కమెంట్ బాక్స్లో కొత్త కొత్తవి ట్రై చేస్తే కనుక మన రిపోర్ట్ కూడా కొంచెం అందంగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన కమెంట్ బాక్స్ ఒక షేప్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం క్లియర్గా చూసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.